నప్పుడు ఇది ఓపెన్ డాక్యుమెంట్, ఇదేమో క్లోజ్ డాక్యుమెంట్ కాదు, సీక్రెట్ డాక్యుమెంట్ కాదు. మీరు ఎందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఆ రోజు ఇది ఎందుకు అమలు కానటువంటి అంశం అని ప్రజలకు చెప్పలేదు మీరు? అంటే ఆ రోజు ఆ అంశాన్ని ప్రజల ముందు తెస్తే ప్రజలు ఓట్లు వేయారని ఒక భయంతో ఆ రోజు మీరు సైలెంట్గా ఉండి ఈరోజు ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి దాన్ని అడ్డుకోవటం, నిరసనలు తెలియజేయటం, విమర్శలు చేయటం ఖచ్చితంగా రాజకీయంగా మంచి చర్య కాదు. భావజాల దారిద్ర్యానికి ఇది అద్దం పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రెండో అంశం ఏంటంటే గిరిజనులకు సంబంధించిన రాజ్యాంగ భద్రత ఉంది. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలోనే గిరిజనులకు వారి జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలనే నిబంధన రాజ్యాంగంలో ఉంది. చెయ్యకపోతే అది చట్టరీత్యా నేరం అవుతుంది. ఈ రాష్ట్రం అయితే ఎస్టీ పాపులేషన్కు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయకపోతే అది చట్టరీత్యా నేరం అవుతుంది. అందుకొరకు మనం ప్రభుత్వాలు చేయకుంటే అది నేరంగా భావించాలి, కానీ చేస్తే దాన్ని నేరంగా భావించొద్దని ప్రతిపక్షాలకు నేను హితవ పలుకుతున్నా. మూడో అంశం ఏంటంటే ఇప్పుడు కొంత అపోహలు ఉన్నాయి. మతపరమైనటువంటి రిజర్వేషన్స్ రాజ్యాంగ వ్యతిరేకం చేపట్టి, మతాలు ఏవైనా దేవుడు ఒకటే చేపట్టి, పేదరికంకు అనుగుణంగా సచార్ కమిటీ అయితే మనకు టీఆర్ఎస్ పార్టీ వేసింది కాదు, సెంట్రల్ గవర్నమెంటే వేసింది. రంగనాథ్ మిశ్రాకు మీరు విమర్శల్ని మరొకసారి పునరాలోచించుకోవాలని విమర్శలు చేసే రాజకీయ పార్టీలకు హితవు పలుకుతున్నాను. ఇకపోతే నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక సవాలు విసరటం జరిగింది. నా దృష్టిలో వన్ కంట్రీ వన్ కాన్స్టిట్యూషన్ అండ్ వన్ రూల్, ఒక దేశం ఒక రాజ్యాంగం ఒకే చట్టం ఉంటుంది వర్తిస్తుందని చెప్పడం జరిగింది. చేపట్టి ఏ ప్రభుత్వం అయినా కూడా ఏదైతే 50% క్యాప్ ఉందో, 50% క్యాప్ ఉంటే అమలు చేస్తే అన్ని రాష్ట్రాలకు సమానంగా చేయాలి, అమలు చేయకుంటే అన్ని రాష్ట్రాలకు ఆ వెసులుబాటు ఇవ్వాలి. మరి కర్ణాటకకు వెసులుబాటు ఇచ్చి, మరి తమిళనాడుకు వెసులుబాటు ఇచ్చి, తెలంగాణకు ఆ కేవలం 50% క్యాప్ అనేది పెట్టడం అనేది రాజ్యాంగ ఎలా సమర్థించగలరు అనేది నా యొక్క స్ఫూర్తి ప్రశ్న. అందుకొరకు వన్ కంట్రీ వన్ కాన్స్టిట్యూషన్ వన్ రూల్ అనే సిద్ధాంతానికి అన్ని పార్టీలు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే మన దేశంలో ఒక వ్యక్తికి ఒక ఓటు, మరి తెలంగాణలో ఒక దేశానికి ఒక వ్యక్తికి ఒక ఓటు, మరి తమిళనాడులో ఒక వ్యక్తికి 2 ఓట్లు అట్లా ఉండవు కదా. అందుకొరకు దీన్ని ఒక సీరియస్ డిస్కషన్ నేషనల్ లెవెల్లో జరిపి తెలుసుకుందాం. మీరు ఇక్కడ బీసీల గురించి మాట్లాడుతున్నారు, మరి తెలంగాణ రాష్ట్రాన్ని సంయుక్త ఆంధ్రప్రదేశ్ని అత్యధిక కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా మీకు బీసీలు గుర్తొచ్చారా? ఎప్పుడైనా మీరు బీసీలకు గురించి ఆలోచించారా? ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్లో రిజర్వేషన్ దేశంలోనే మొట్టమొదటి సారి అమలుపరచడం జరిగింది. మరి 65 సంవత్సరాల పాలనలో కేవలం బీసీలకు 23 రెసిడెన్షియల్ కాలేజెస్ నిర్మించి మీరు బీసీలను అన్యాయం చేశారు కదా. ఇంకెందుకు లేటెస్ట్గా 1993లో అప్పుడు జనతా ప్రభుత్వం ఉన్నప్పుడు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అర్జున్ సింగ్ ఆధ్వర్యంలో హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఒకటే ఉండాలి, రాజ్యాంగం అన్ని రాష్ట్రాలకు ఒకటే ఉండాలి, కోర్టు తీర్పులు అన్ని రాష్ట్రాలకు ఒకటే ఉండాలి, అప్పుడే నిజమైనటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ అవుతుంది, లేకుంటే తెలంగాణకు విఘాత్ అవుతుంది. అందుకొరకు దయచేసి
గగ్గోలు పెట్టే పార్టీలన్నీ ఒకసారి పునరాలోచించుకొని మేము చెప్పిన అంశాలని పునరాలోచించుకొని వాళ్ళ వాళ్ళ పార్టీలో డిస్కస్ చేసుకొని వచ్చే చట్టసభలో దీని మీద ఒక సీరియస్ డిస్కషన్ ఏర్పాటు చేయాలని నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.